నమస్కారం సీఎంజీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వచ్చే వారం వైఎస్ క్యాబినెట్ విస్తరణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కొనసాగుతున్న ద్రోణి రాష్ట్రపతికి లోకల్ క్యాడర్ ప్రతిపాదనలు జమాలి ఇంటికి పాక్ ప్రధానితో హుమయూన్ telgi ఇరవై 25 వరకు కస్టడీ భూమితో సామాజిక హోదా SC ST లకు వెలుగు పథకం ఇచ్చి ప్రజలను ఆదుకుంటామంటున్న నువ్వు చెప్పు ఆ దొర్గే అది దొరికింది అయ్యో మీ పని కానివ్వండి చదవమ్మా ఇదిగా న్యూస్ పేపర్ చదవడం కూడా న్యూస్ ఏనా న్యూస్ కాల్పుల విరమణ ప్రకటించాలని వార్ నేతల విజ్ఞప్తి వాడు అలా వాగుతుంటే మీరేం ఏడుస్తున్నారు ముందు మీకు అసలు బుద్ధి లేదయ్యా ఓకే గుడ్ మార్నింగ్ బాబు ఏంటి పిలిచారంట ఏడ్చేవలే మే ఐ హెల్ప్ యూ చేసి మందు కంపు ఏ అదవైనా పొద్దున్నే పది గంటలకు తాగి వస్తాడా పది గంటలకు తాగితే అదవనవుతానని ఆరింటికి తాగేశాను ఇంతకే ఎందుకు పిలిపించారు నీకు పెట్టాల్సింది పెడదామని ఆ వద్దులే బావా నా పెళ్లికి పెడదు కానీ అద నీకే పని చేత కాదు కదా అని రోలింగ్ టైటిల్స్ ఇస్తే వాటిల్లో కూడా శుద్ధ తప్పులు వేసావంట నేనేం తప్పులేసాను బావా ఏమి వేసావా తెలుగుదేశం అధినేత రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ అధినేత చంద్రబాబు నాయుడు అని వేసావట ఆ అంటే ఈ రోజుల్లో ఎవరు ఏ పార్టీలోనూ పర్మనెంట్ కాదు కదా మొన్నటికి మొన్న వద్దంటే షకీరాంటికి అగ్గేసుకెళ్ళి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగావంట అది ఆమె వంటతనాన్ని భరించలేకపోతున్నాను అంటే అప్లై చేశాను కానీ ఆమె రిప్లై ఇవ్వలేదు అప్లై అప్లై రిప్లై చూసి వయసు కూడా లేదు పెరిగింది వయసు పెరిగింది అని పదే పదే అంటున్నావు కానీ దాంతోపాటు ఉప్పు కారం తింటున్న ఈ శరీరంలో ఇంకేమేం పెరుగుతున్నాయో నువ్వు ఆలోచించట్లేదు నా సొంత చెల్లినిచ్చి నీకు పెళ్లి చేశాను కానీ నువ్వు నా రుణం తీసుకోవడానికి కనీసం నీ ఇంట్లో పని ఇచ్చాను నాకు పెళ్లి చేయలేదు చెప్పు కొడతావు ఆఫీస్ స్టాఫ్ అంతా నీ మీద ఒకటే రిపోర్ట్ ఊరంతా అప్పులు జోదాలు ఏ ప్రోగ్రామ్ సరిగా చేసేది లేదు చెడగొట్టుకుంటూ ఉండేది లేదు అన్నిటికంట దరిద్రమైన పొరుగు ఆ చెప్పు దాన్ని కూడా అడ్డైనట్ చేస్తున్నావు తెలిసి తెలవకుండా మాట్లాడక ఆ ప్రోగ్రామ్ గురించి జనం ఎప్పటికైనా ముప్పై మూడు సార్లు వాయిన్ చదివి పెట్టారు ఇంకొంట్లో దెబ్బలు తినే ఓపిక లేక వయసులో ఉన్న కుర్రోడు కప్ చెప్పాను తప్ప తప్ప నాకు ఆ ప్రోగ్రామ్ వద్దు ఏమి వద్దు దాన్ని కూడా ఇప్పుడే క్యాన్సిల్ చేస్తున్నా నువ్వు కూడా వెంటనే నా స్టూడియో నుంచి బయటకెళ్ళు మధ్యాహ్నం నాకు రావద్దా మళ్ళీ జన్మలో రావద్దు కన్ఫర్మ్ చేసుకున్నావా అండ్ ఒక ఫోన్ చేసుకోవచ్చా విత్ యువర్ పర్మిషన్ అమ్మా నేనమ్మా కృష్ణుడు అన్నాయిలో ఏమీ వెళ్ళిపోతున్నానని బాధపడకమ్మా బంగారు గాజులు అయితే దిష్టి తగులుతుందని రెండు జతల గాజులు వెండి పట్టీలు అయితే అరిగిపోతాయని ఇన పట్టీలు చేయించి బిరువలో పెట్టానమ్మా ఇంతకు మించి ఏమీ చేయలేకపోతున్నందుకు చింతిస్తూ పోతున్నానమ్మా నేను పోయాక నాకు పిండం పెట్టేటప్పుడు రాయల్ ఛాలెంజ్ క్వార్టర్ పెట్టే మ్యాటర్ మాత్రం మర్చిపోకమ్మా నీ పాదం మీద పుట్టు చెల్లెమ్మా